జనసేనలో జనసేన పార్టీలో చేరడానికి నాయకులు మరి పోటీ పడుతున్నారు, మేమంటే మేమనేటువంటి కోణంలో మరి ప్రచారం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కాదు, కొన్ని నెలల క్రితం నేను చెప్పాను, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేటువంటి సమయానికి జనసేన పార్టీలో చేరడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విధంగా నాదేండ్ల మనోహర్ గారు చాలాసార్లు హింట్ ఇచ్చారు. ఖచ్చితంగా పార్టీలో అందరూ బయటికి చెప్పుకుంటారు, కానీ జనసేన పార్టీకి సంబంధించి అయితే మాత్రం లోపల లోపల వర్క్ అయితే మాత్రం చాప కింద నీళ్ళ జరుగుతుందని మాత్రం చాలాసార్లు చాలామంది ప్రస్తావించారు, నేను కూడా చాలాసార్లు ప్రస్తావించాను. అలాగే ఇప్పుడు ఎందుకు జనసేన పార్టీలో వీళ్ళ నాయకులు పోటీ పడుతుంది దేనికేనంటే, వీళ్ళలో ఎక్కువ పర్సెంట్ అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, మిగతా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దేనికేనంటే, ఇంతకుముందు జనసేనలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ తర్వాత వాళ్ళు లైట్ తీసేసుకున్నారు, పార్టీ ఓడిపోయిన తర్వాత లైట్ తీసుకున్నారు, చాలామంది లైట్ తీసుకున్నారు. అలా లైట్ తీసుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మనందరికీ తెలుసు, చాలామంది వెళ్ళిపోయారు. కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జనసేన బలోపేతం అవటంతో అవుతుండటంతో మేము వస్తాము అని చెప్పేసి మళ్ళీ కబుర్లు పంపిస్తాం. అంటే ఈ ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఏం వర్క్ చేయలేదు, జనసేన పార్టీ తరఫున ఏం వర్క్ చేయలేదు, ఏం చేయకుండా మేము వస్తాము మళ్ళీ ఎందుకు బలోపేతం అవుతుంది, ఓట్ బ్యాంక్ పెరిగింది అనేటువంటి కోణం, మళ్ళీ టీడీపీకి సంబంధించి పొత్తులు ఇవన్నీ మొత్తం బయటకు వస్తున్నాయి కదా, మళ్ళీ వచ్చేటువంటి విధంగా ఏదో ప్లాన్ చేసుకుని రావాలనేటువంటి విధంగా చూస్తున్నారు అనేటువంటి కోణంలో, అంటే మామూలుగా సోషల్ మీడియాలో వర్క్ అంటే న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది, దానికి తోడు మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఏమైనా సరే నాకు ఎందుకు డౌట్ వేస్తుంది, అది నిజమా కాదు తెలియదు, కానీ ఏమైనా సరే ఒక ముఖ్యమైనటువంటి అందరికి బాగా తెలిసినటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నాకు తెలిసి ఒక 10 మందినైనా సరే ఈసారి రెడీగా ఉంటారు అనేటువంటి విధంగా అయితే మాత్రం, మిగతా వాళ్ళంటే ఆల్రెడీ జనాలకు తెలిసినటువంటి వాళ్ళే, ఒకసారి పోటీ చేసినటువంటి వాళ్ళే, మిగతా వాళ్ళు ఉన్నా అసలు మెయిన్ క్యాండిడేట్లు అనేటువంటి వాళ్ళు ఒక 10 మంది వరకు రాబోతున్నారు అనేటువంటి విధంగా అయితే ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇదైతే మాత్రం నిజం. ఆల్రెడీ పార్టీ ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోయి పార్టీకి ఎటు ఏం చేయనటువంటి వ్యక్తులు మళ్ళీ పార్టీలకు రావాలని చూస్తున్నారు జనసేన పార్టీ బలోపేతం అవటంతో. మరి ఇది జరుగుతున్నటువంటి విషయం, మరి ఏమైతే చూడాలి.